దినం దేవుని వాగ్దానం యోదేకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా మీరందరూ బాగున్నారా ఎలా ఉన్నాయి మీ పరిస్థితులు ఏ విధంగా మీ దినచర్య ప్రారంభం జరుగుతుంది ఉదయకాలం ప్రార్థన దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా ఎందుకంటే మీరు ప్రార్థన చేయటం వాక్యం ధ్యానించటం అది ఎప్పుడూ కూడా మీరు మిస్ కావొద్దనేది మార్నింగ్ లేచి దేవునితో మీ సహవాసంతో మీ దినచర్య ప్రారంభించబడాలి అనేకులు మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా మీ యొక్క దిన స్టార్టింగ్ ది ఆయక దినచర్య ఉండునట్లు మిమ్మల్ని మీరు మరి ఈ యొక్క వాగ్దానాల్లో రోజు నేను చెప్పి మరి జ్ఞాపకం చేయడానికి మీరు దిద్దుకోవాలని కాబట్టి కష్టం బాధ నిట్టూర్పు దుఃఖం వేదన ఒంటరితనం పోరాటం సమస్యలు ఈ మధ్య కాలంలో మరల రోగాలు తిరగబడుతున్నటువంటి భయంకరమైన స్థితి అయినా దేవుని కృప మనల్ని విడిచిపెట్టదు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు ఎవరు నీ మీద చూపని ప్రేమని ప్రభు అయిన యేసుక్రీస్తు చూపిస్తున్నాడు కాబట్టి ఆయన శిలువ బలియాగం ద్వారా తన్ను తాను రుజువుపరుచుకున్నాడు కాబట్టి ఉదయం మీరు ఎవరి విషయంలో ఏ విషయాల్లో ఏ ఒత్తిళ్ళు మీరు అనుభవిస్తున్నారో భయపడొద్దు అధైర్యపడొద్దు దేవుడు మీ పక్షంలో ఉన్నాడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు కాబట్టి మీరు అందరూ ఎదురు చూస్తున్నారు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాతో మాట్లాడాలా వాగ్దానం ఏమై ఉన్నదనేది కాబట్టి చక్కటి శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘదేహులైన సెబాయిలను నీ వద్దకు వచ్చి నీ వారగుదురు వారు నీ వెంట వచ్చెదరు సంకెళ్ళు పట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిల పడదరు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడని మరి ఏ దేవుడు లేడు అని ఆయన తప్ప ఏ దేవుడు లేడని చెప్పుచు నీకు విన్నపం చేసెదరు ఐగుప్తీల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు ఐగుప్తీల కష్టార్జితం కూషు లెక్క వర్తక లాభం బహుదేహులైనటువంటి ఆ వాళ్ళు నీ వద్దకొచ్చి సాగిల పడతారు నీ దేవుడు నీ మధ్య ఉన్నాడని వారు తెలుసుకునే విధంగా నీ దేవుడే నా దేవుడని తెలుసుకునే విధంగా దేవుడట ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం దేవుడు ఆయన అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇశ్రాయేల్కి ఇచ్చిన వాగ్దానమే దేవుడు మనకిస్తున్నాడు ఐగుప్తీల యొక్క ఆశీర్వాదం అంటే నీ జీవితంలో చూడండి ఏదేది బంధకాలు నీకు ఉన్నాయో నువ్వు నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు చూసారా ఆత్మీకంగా అన్ని విధాలుగా నువ్వు అనుభవిస్తావు ప్రతి ఆశీర్వాదాన్ని నీ దగ్గరకు వచ్చి సాగిల పడే విధంగా నీ శత్రువులైనా నీ ముందు గొప్ప గొప్ప వారైనా అక్కడ ఏమంటున్నాడంటే పెద్ద దేహులు వాళ్ళు ఎట్లుంటారంటే ఆ యొక్క మనుషులు చాలా హైటు పర్సనాలిటీ అంటే గొప్ప గొప్ప వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడే విధంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ యవ్వన భవిష్యత్తుని ఆశీర్వదించబోతున్నాడు అందుకని ఐగుప్తుల యొక్క కష్టార్జితం వారి యొక్క లాభాన్ని నువ్వు తీసుకుంటావు దేవుని బిడ్డ ఈరోజు ఏమీ లేని వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు ఏది కోల్పోయిన వ్యక్తిగా ఉండొచ్చు ఓకే అన్నీ కోల్పోయిన వ్యక్తిగా లేకుంటే ఏది లేని బిడ్డగా ఉండొచ్చు ఒకవేళ నీ పరిస్థితులు ఎట్లున్నా తప్పకుండా నీవు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నావు నిన్ను రిజెక్ట్ చేసిన వారు నీ ఎదుట సాగిల పడబోతున్నారు నీ దేవుడు ఉన్నాడు నీ మధ్య అని అనేకులు నిన్ను చూసి చెప్పబోతున్నారు ఆ విధంగా దేవుడి వాగ్దానం ద్వారా ఆ ప్రజలకు ఇచ్చింది నీ పట్ల నా పట్ల దేవుడు నెరవేర్చబోతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకోండి ఆ రోజు ఐగుప్తుల యొక్క కష్టార్జితం ఇస్రాయేలులు ఏ విధంగా అనుభవిస్తారని చెప్తున్నాడు ఈరోజు నేను నిన్ను బాధ పెట్టిన వారు రిజెక్ట్ చేసిన ప్రతి ఒక్కరి ఆ యొక్క ప్రతి విషయంలో కూడా నువ్వు ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక ప్రతి దీవెన అనుభవించబోతున్నావు నీ వద్దకు తేబడబోతున్నాయి కాబట్టి ధైర్యంగా ఉండు ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతించి కృతజ్ఞతలు చెల్లించి దేవునికి మహిమ చెల్లిస్తూ మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారి జీవితాల్లో అది ఫలింపచేయండి ప్రభా నాయన నీ కృప ప్రతి కుటుంబంపై కుమ్మరించండి అవును నాయన శత్రు యొక్క ఆశీర్వాదాలు అనుభవించే విధంగా మమ్మల్ని లేవనెత్తబోతున్నాం ప్రతి బిడ్డ జీవితంలో ఆత్మీయంగా రక్షణ కోల్పోయిన వారికి రక్షణ ఒకవేళ పాపంలో ఉన్న వారికి నాయన శాపంలో ఉన్న వారికి నీ యొక్క రక్షణ కార్యం విడుదల కార్యం జరగాల అప్పుల భారం నుంచి విడుదల ఆర్థిక బంధకాల నుంచి విడుదల ఉద్యోగం లేమి నుంచి విడుదల భూ సంబంధమైన బంధకముల నుంచి విడుదల కోర్టు కేసు నుంచి విడుదల భార్యాభర్తలు విడిపోయితే కుటుంబం కట్టబడుటకు వారి మధ్యలో ఆ శత్రువు నుంచి విడుదల ప్రభ నాయన ఇతరులకు డబ్బు చిక్కుబడి ఉంటే అందులోంచి విడుదల ప్రభ వివాహ సంబంధాల విషయంలో తండ్రి చక్కటి సంబంధాలు ఘన వివాహాల ప్రభా గర్భం లేని వారికి విడుదల ప్రభా ఏ సమస్యతో నిబిడ్డలు ఉన్నారు ఇప్పుడే వారికి విడుదల ఎవరైనా కోవిడ్తో బాధపడుతుంటే ఉదయకాలం ఇప్పుడే ముట్టి వారిని స్వస్థపరచుంది
నాయన ఎవరి వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారికి నార్మల్ రిపోర్ట్స్ వచ్చినగా కని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా ఎవరి రిక్వెస్ట్ పెట్టి ఈ యొక్క వాగ్దానం లేఖిపిస్తున్నారు వారికి జవాబు మీరు దయచేయండి. అంతేకాక ఎవరిది ఈరోజు మ్యారేజ్ డేను ఆ కుటుంబానికి శుభము దీవెన ఈ సంవత్సరం అంతా కలుగునుగాకని దీవిస్తున్నాం. ఎవరిది బర్త్డేనో ప్రభా ఈ సంవత్సరం అంతా నీ దయాకిరీటం ధరింపజేసి వారిని వర్ధిల్లచేయండి అయ్యా. ఈ యొక్క దిన దీవెనలు ప్రతి కుటుంబానికి ప్రతి యవ్వన బిడ్డకి మీరు దయచేసి షేర్ చేస్తూ లైక్ చేస్తున్న ప్రతి బిడ్డల్ని పేరు పేరున ఆశీర్వదించమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. నేను నమ్ముతున్నాను ఈ వాగ్దానం మీరు స్వతంత్రించుకున్నారు. ప్రతి ఒక్కరికి ఒకటి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు నేను షేరింగ్ అంటున్నానంటే ఎందరి జీవితాలు బలపరచబడతాయి, నీ ద్వారా కొన్ని వేల కుటుంబాలు కట్టబడతాయి. నీకు సంతోషమా కదా షేరింగ్లో అంత గొప్ప బ్లెస్సింగ్ ఉంది. దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. రెండవదిగా ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్ నుంచి చక్కటి లైవ్ ఇస్తున్నాం. మీరు మీ స్నేహితులు మీ బంధువులు ఆ ప్రార్థనలో ఆరాధనలో వాక్య పరిచర్లో గట్టిగా దేవుని పట్టుకోండి, తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. మూడవదిగా కామెంట్ సెక్షన్లో ఎవరైనా మా ఫొటోస్ పెట్టి ఆఫరింగ్ పంపని కానీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపకండి, రిప్లై ఇవ్వకండి, అది మనకు సంబంధించింది కాదు. ఈ వాగ్దానాలు లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.